జూ పార్క్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు. విశాఖ ఇందిరాగాంధీ జూ పార్క్లో 65వ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. 76 లక్షల నిధులతో అభివృద్ధి చేయనున్న ఏనుగుల సంరక్షణ కేంద్రానికి వీరు శంకుస్థాపన చేశారు. మంగళూరు నుంచి తీసుకువచ్చిన 2 కొత్త పులులను జూలో సందర్శకులు చూడటానికి అవకాశం కల్పించారు. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల ముగింపు వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ, విశాఖ జూ పార్క్ సిటీకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి విశాఖకు వచ్చే పర్యాటకులు జూ పార్క్ని సందర్శించేలా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రితో జూ పార్క్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యతలో భాగంగా విశాఖలోని 1 కోటి మొక్కల్లో నాటే ప్రణాళికలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, దేశంలోని విశాఖ జూకి ఒక ప్రత్యేకత ఉన్నది. 625 ఎకరాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన జూ ఇది. హుద్హుద్ తుఫాను తర్వాత విశాఖ జూని తరలించాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ మన ప్రభుత్వంలోనే విశాఖ జూని పూర్తి స్థాయిలోనే అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.